ఆంజనేయుడి చేతిలో చావడం కూడా ఒక అదృష్టమే రండి. అలాగని మీరు వెళ్ళి చావమని కదలేదు కూడా, కానీ ఆ మహానుభావుడి చేతిలో యుద్ధం చేసి తెచ్చినా పుణ్యమే కదా. మరి ఘోర యుద్ధం చేసి వాళ్ళంతా ధ్వంసం అయిపోయారు, అందరూ చచ్చిపోయాక మళ్ళీ లాస్ట్ 2 పెర్సన్స్ ఉంటారే వాళ్ళు పారిపోయారు. ఇప్పుడు ఆయన మళ్ళీ ఏం చేశాడు, అక్కడ ఉన్నటువంటి ఓ పెద్ద ద్వారం మీదకి చేరి అక్కడ పెద్ద ఆర్చ్ ఉంటుంది, ఆర్చిని ప్రాకార ద్వారం అంటారు. ఆ ద్వారం మీద మళ్ళీ కూర్చుని రండిరా ఇంకా రారేమిట్రా అని ఎదురు చూడటం మొదలెట్టాట. వీరికి చంపడానికి తనివి తీరడం లేదు, రావడానికి వాళ్ళకి టైం పడుతుంది, పాపం వాళ్ళకి టైం పడుతుంది. ఈయన ఎయిమ్ చేస్తూ కూర్చున్నాడు. 5 సేనా నాయకులు చచ్చిపోయిన తర్వాత మాత్రం రావణాసుడికి అనుమానం వచ్చేసిందండి. ఓరి దేవుడు, వీడెవడో వానరుడు అనుకుంటున్నాం, వీడు వానరుడు కాదని అర్థమయ్యేది. వెంటనే అక్షకుమారుడికేసి తిరిగాడు. అక్షకుమారుడు ఆయనకి చిన్న కొడుకు, కొందరు ధాన్యమాలిని కొడుకు అన్నారు, కానీ ఎక్కువ మంది మండోదరి పుత్రుడనే రామాయణం ద్వారా మనకి తెలుస్తున్నది. అదే నిజం కూడా, మండోదరి కొడుకుల్లో చిట్ట చివరి కొడుకు వాడు. ఆఖరి కొడుకు అవటం వల్ల వీడంటే రావణునికి ఎక్కువ ప్రేమ కూడా. రావణుని పుత్రులు అసంఖ్యాకులు, ఇక దిక్కుమాలకి సంతానం కనడమే పని కదా. అందరూ బాగా పెద్దవాడు ఇంద్రజిత్తును, ఆఖరివాడు వీడును. ఈ ఆఖరివాడిని పిలిచి, నాయన ఇక నువ్వే వెళ్ళాలి, నువ్వు మహావీరుడివి, అస్త్రశస్త్రములలో ఆరితేరిన వాడివి, భయంకరాకారుడైన వానరుడెవడో వచ్చి మన వాళ్ళందరినీ పీచమడిచి మదమడిచి చంపివేస్తున్నాడు. నాకు నిజానికి నిన్ను పంపడం ఇష్టం లేదు, అయినా తప్పనిసరిగా పంపుతున్నాను అని వాడి చేసి చూడగానే టక్కన లేచి నిలబడ్డాడు వాడు. చూపులతో అర్థమైంది వాడికి రావణుని యొక్క భాష. అప్పుడు అతడు లేచాడు. తతో మహాన్ బాల దివాకర ప్రభం ప్రతప్త జాంబూనద జాల సంతతం రథం సమాస్థాయ యయౌస వీర్యవాన్ మహాహరిం తం ప్రతి నైరుత ఋషభః. వాడు మహావీరుడు, రాక్షస శ్రేష్ఠుడు, అక్షకుమారుడు. అక్ష 2 అక్షరాలే వాడి పేరు. కుర్రాడు కాబట్టి కుమారుడు అన్నారు. కుర్రాడు అంటే మనమని కుర్రాడుగా 16 ఏళ్ళ కుర్రాడని కాస్తమా. రావణాసురుడే కొన్ని 1000 సంవత్సరాలు బతుకున్నాడు, వీడికి 1000 సంవత్సరాలే. కాదు, రావణాసురుడు చిన్న కొడుకు కాబట్టి వాడు కుమారుడు అనేవారు వాళ్ళు, అంతకంటే లేదు. అదేంటో తెలియదు కానీ మనం ఎంత పెద్దవాళ్ళైనా పిల్లల్ని అమ్మాయి చిన్నపిల్ల అనే పిలుస్తాం. కానీ ఆ అమ్మాయికి 70 ఏళ్ళు వచ్చినా పిల్లపిల్లే కదా తండ్రికి. అలాగే వీడు కూడా కుమారుడి కిందే పిలువబడ్డాడు, మహావీరుడు. వాడు బ్రహ్మవరాలు పొందినటువంటి వీరుడు, తపస్సు కూడా చేసిన వాడు. ఇక్కడ ఒక విషయం వాల్మీకి చెప్పాడు, వీడు బ్రహ్మ గురించి తపస్సు చేస్తే బ్రహ్మ మెచ్చుకుని నీకేం కావాలని అడిగట. ఎవరి చేతిలోనూ సులువుగా నశించినటువంటి యుద్ధరంగంలో నాశనము కాని ఒక రథం ఇమ్మని కోరాడు వాడు. ఆ రథం ఆకాశంలో కూడా ఎగరాలి, నేల మీద ఎగరాలి, నీళ్లల్లో తిరగలగాలి, అలాగే అగ్నిలో కూడా వెళ్ళగలగాలి. అలా అగ్ని జలం ఆకాశం వాయువులలో తిరిగేటటువంటి గొప్ప రథం ఇమ్మని కోరాట. ఆ రథం బ్రహ్మ ఇచ్చాడు. అటువంటి దివ్యరథాన్ని ఎక్కాడు వాడు. రథం సమాస్థాయ యయౌ సవీర్యవన్, ఆ దివ్యరథం ఎక్కాడు. దానికి 1000 గుర్రములు పొంచబడి ఉంటాయి, మహావేగంగా పరిగెడతాయి, ఉత్తమాశ్వాలు. యజ్ఞగుండము నుంచి బ్రహ్మదేవుని వరము వల్ల పుట్టినటువంటి గుర్రములతో కూడిన రథం అది, బంగారపు రథం అది. దానికి మంచి జెండా కూడా రెపరెపలాడుతూ ఉంటుంది. ఆ రథం ఎక్కి మహావేగంగా భూమికి పై మార్గంలో ఎగిరి అక్కడికి వచ్చేసాడు వాడు. అలా వస్తున్నటువంటి రథంలో ఎక్కి ఉన్న అక్షకుమారుడు చూచాడు హనుమంతుడు. వీడెవడో సామాన్యుడు కాదు, చూడ్డానికి కొంచెం కుర్రబడిలా కనపడుతున్నా వీడు ఆరితేరిన ఘట్టము అనిపించింది ఆయనకి. రావడంతో హనుమంతుడి వేగాన్ని కొంచెం అంచనా వేశాడు అక్షకుమారుడు. అక్షకుమారుడి పరాక్రమాన్ని హనుమంతుడు అంచనా వేశాడు. ఇద్దరు ఒకరికొదురుగా ఒకరు నిలబడ్డారు. హనుమంతుడు వాడిని కవ్వించాట. వాడు 3 బాణాలు వేశాడు హనుమంతుడి మీదకి. అసలు ఆ 3 బాణములు హనుమంతుడికి రవ్వంత కూడా బాధ కలిగించలేదన్నారు. శరైహి త్రిభిహి శితైహి తతకపింతం ప్రసమీక్ష గర్వితం జతశ్రమం శత్రు పరాజయోర్జితం. వాడు 15 బాణములు వేస్తే ఆ 3 బాణములు హనుమంతుడికి తగిలేయి కానీ ఆయనకి రవ్వంత బాధ కలిగించలేదు, శ్రమ కలిగించలేదు. అక్షకుమారుడు
ఈ మూడు బాణములు వేసిన తర్వాత హనుమంతుడు ఎలా ఉంటాడా అని చూసాట. హనుమంతుడు ఏం బాధపడలేదు. అప్పుడు వాడికి అర్థమయ్యింది, నేను వేసిన బాణాలు సాధారణమైన బాణాలా, ఈ బాణములు తగిలితే ఇంద్రుడు కూడా బాధపడతాడు, ఇంద్రుడంతటి వాణ్ణి భయపెట్టే బాణములు కూడా ఈ వానరేంద్రుడి ఏమీ చేయలేకపోయాయి అంటే ఇతడు అంత తేలికగా యుద్ధములో నా చేత తచ్చేవాడు కాడు, అవధ్యుడు అనిపించింది. అందుకే విజృంభించి బాణాలు వేశాడు. అతడికి చెవులకు కుండలాలు ఉన్నాయి, మంచి కవచం ధరించాడు. ఈ కవచం ధరించడం వల్ల అతడికి కూడా ఈ రాళ్ళు చెట్లు మొదలైనటువంటి వాటి వల్ల దెబ్బలు తగలవు. అందుకే ఉత్సాహంతో వాడు యుద్ధం చేశాడు. వాడు ఎప్పుడు బాణం ఎక్కువ పెడుతున్నాడో వేస్తున్నాడో తెలియటం లేదు, అయినా హనుమంతుడు ఆ బాణాలు తప్పించుకోవడం మొదలుపెట్టాడు. కొన్ని బాణములు తలకి తగిలి బొప్పి కట్టి నెత్తురు కారింది. అప్పుడు హనుమంతుడు ఏం చేశాడు, ఉత్సాహంతో ఒక చెట్టు పీకి వాడికేసి విసిరాడు. వాడు ఆ చెట్టు ముక్కలు చేశాడు. హనుమంతుడు రాయి వేశాడు, ఆ రాయి కూడా వాడు ముక్కలు ముక్కల కింద కొట్టేశాడు. అది చూడడానికి ఘోర యుద్ధంగా అనిపిస్తోంది. హనుమంతుడికి అతని బలం తెలియటం లేదు, వాడికి హనుమంతుడి బలము తెలియటం లేదు. హనుమంతుడు ఒక్కసారి రివ్వున పైకి ఎగిరాడు, ఒక్క హుంకారము చేశాడు. అక్షకుమారుడు అహంకారి, రాక్షసులకు ఉన్నదే అహంకారం. హనుమంతుడు మహావీరుడని తెలుస్తోంది, తన బాణం దెబ్బలు ఆయన్ని ఏమీ చేయలేకపోతున్నాయని తెలుస్తోంది. అయినా వాడు ఏమనుకున్నట్టు మధ్యలో, నేను ఈ హనుమంతుణ్ణి వాళ్ళ నా బాణములతో చీల్చి చెండాడి చంపి మా నాన్నగారికి ఆనందం కలిగిస్తాను అనుకున్నట్టు. దీన్ని మూర్ఖం అంటారు. అందుకే ఇక్కడ ఏమన్నారు, సబాలభావాద్యుధి వీర్యదర్పిత ప్రవృద్ధ మంజుక్షతజోపమిక్షణ సమాస సాదా ప్రతిమంకపిం రణే గజో మహాకోపమివృతం తృణై. అడవిలో ఏనుగుల్ని పట్టుకోవడానికి ఏం చేస్తారు, ఓ నుయ్యి తవ్వుతారు, దాని మీద గడ్డి పొరుస్తారు. పాపం ఏనుగుకి మూర్ఖత్వం వల్ల ఇది గడ్డి అనుకుని ఆ గడ్డి తినడానికి వస్తుంది, గడ్డి మీద కాలేయగానే డామని గోతిలో పడిపోతుంది. గడ్డి చేత కప్పబడి ఉన్న నూయిని నూయని తెలుసుకోలేక ఏనుగు పడ్డట్టుగా వానరాకారంలో ఉన్న పరబ్రహ్మస్వరూపుడని హనుమంతుడిని గ్రహించలేక మూర్ఖుడు గనక గర్వించి, నువ్వు ఎన్ని గెంతులేసినా నిన్ను చంపుతానరా అంటూ అరుస్తూ బాణాలు వేస్తూనే ఉన్నట్ట. రివ్వుని ఇంకా పైకి ఎగిరిపోయాడు హనుమంతుడు. ఎగిరి ఆ పైనుంచి ఒక్కసారి కిందకి దూకాడు. దూకి అక్కడ పెద్ద చెట్టు ఉంది, ఆ చెట్టు గిర్రును తిప్పి మళ్ళీ వాడి మీదకి వేశాడు. వాడు ఆ చెట్టుని ముక్కలు ముక్కలు చేశాడు. ఎందుకో హనుమంతుడికి ఈ కుర్రాడి మీద రవ్వంత ప్రేమే కలుగుతుంది. కుర్రాడు వీడు ముచ్చటగా ఉన్నాడు, వీడిని చంపబుద్ధి వేయటం లేదనిపించింది. వాడు అది అడ్వాంటేజ్గా తీసుకుని బాణాలు కొడుతున్నాడు. అయినా హనుమంతుడు బాలభానుడిలా తేజరిల్లుతున్నాడు. వీడు అబాలవద్బాల దివాకర ప్రభ, నిజానికి కుర్రవాడిలా కనపడుతున్నాడు కానీ కుర్రాడు కాదు, మహాపరాక్రమంతో ఉన్నాడు, వీరుడిలా యుద్ధం చేస్తున్నాడు. ఎంతో పూర్వం వచ్చిన రాక్షసులను గిల్లి కొట్టి చంపి విజృంభించాను, కానీ అదేమిటో ఈ బాలుణ్ణి చంపడానికి మనస్సు అంగీకరించడం లేదు అనేలోపు వాడు నుదుట పెద్ద బాణం కొట్టాడు. వెంటనే ఆయన నుదురు చెక్కు లేచిపోయిందంటే మాంస ముద్ద పైకి లేచి నెత్తురు గారింది. ఇంక వీడిని ఉపేక్షించకూడదు, యుద్ధరంగంలోకి వచ్చాక చిన్నాడు పెద్దాడు ముచ్చటగా ఉన్నాడు అని ఉపేక్షిస్తే ఆ తర్వాత మనకు ముచ్చట పడే అవకాశం ఉండదు, వీడు మన ముచ్చట తీరుస్తాడు. కాబట్టి వీడిని చంపటమే యుక్తం అనుకున్నట్ట. యుద్ధరంగంలో ఎప్పుడు కూడా అవతల వాడిని ప్రశంసిస్తూ వాడిని ముచ్చటగా చూస్తూ కూర్చుంటే ఎలాగండి, శత్రు శత్రువే. పాకిస్తాన్ వాళ్ళు అప్పుడప్పుడు కొంతమంది అందగత్యలను ఉపయోగిస్తూ ఉంటారండి, అందంగా ఉందనుకుంటే తర్వాత వీడి పని అయిపోయినట్టే. పాము ఎంత అందంగా ఉన్నా డేంజరే, శత్రు ఎటువంటి వాడైనా శత్రువే. అందుకనైన వీరుడు గనక వీరుణ్ణి పొగిడి ఇప్పుడు ఏం చేశాడైనా, ఇక వీడిని ఉపేక్షించకూడదనుకున్నట్ట. వెళ్ళి చేత్తో ఒక్క దెబ్బ కొట్టి వాడి రథచక్రాలు విరగొట్టాడు. మరోసారి అరిచేతి దెబ్బలతో గుర్రములను చంపివేశాడు. ఆ తర్వాత సారథిని కొట్టి చంపాడు. ఈ సారథికి గుర్రాలకి మధ్యలో ఉండే పగ్గాలు ఉంటాయి కదా, గుర్రాలకు వేసే పగ్గపు తాళ్ళు తాళ్ళు తెంచేశాడు. దాంతో రథంలోంచి కింద పడిపోయేవాడు కత్తి పుచ్చుకుని రిమున పైకి లేచాడు. ఈ రాక్షసులకి ఆకాశగమన శక్తి ఉంటుంది, అందుకని వాడు ఏం చేశాడనమాట, సతం పరిత్యజ్య మహారథో రథం
సకార్ముఖ ఖడ్గధర కముత్పతన్. ఋషులు యోగశక్తితో ఆకాశానికి ఎగిరినట్టుగా అమాంతంగా చేతితో కత్తి పుచ్చుకుని రివ్వును పైకి లేచిపోయాడు. వాడు పైకి లేస్తూ ఉంటే హనుమంతుడు వాడిని అనుసరించాడు. వాడు పైకి ఎగిరి కత్తితో అవకాశం చూసుకుని హనుమంతుడిని కొట్టి చంపాలని వాడు ప్రయత్నించాడు. కానీ హనుమంతుడు వాడికి అందకుండా వాడి కత్తి దెబ్బలు తప్పించుకుంటూ ఆ రాక్షసుడి యొక్క ఖడ్గ ఘాతములు తనకు తగలకుండా చూసుకుంటూ అమాంతంగా కింద నుంచి వాడి కాళ్ళు పట్టుకున్నట్ట. పైన గురుతున్న ఆ రాక్షసుడి కాళ్ళు దగ్గరికి వెళ్ళి వాడి పాదాలు పట్టుకుని ఆ పాదములు పుచ్చుకొని గిర్రు అని తిప్పాడు. బట్టలు ఉతికి వాళ్ళు చూశారు మన వాళ్ళు ఏం చేస్తారు, ఆ బట్ట పుచ్చుకొని గిరగిరా తిప్పి వెయ్యర దెబ్బ దరు వెయ్యర దెబ్బ అని పక్కన బండరాతి మీద వేసి కొడతారు. అలాగే వీడి కాళ్ళు పుచ్చుకొని గిర్రు అని తిప్పి పక్కన ఉన్నటువంటి బండరాతి వేసి ఒక దెబ్బ కొట్టాడట. ఆ దెబ్బతో ఏమైంది, తస్య చెయ్యవ శిరో నాస్తి, వాడికి తల లేదు, నా బాహు, వాడికి చేతులు లేవు, నచజానుని మోకాళ్ళు లేవు. వాడి తల కాళ్ళు చేతులు సందులు మొత్తం మొక్కలు మొక్కలైపోయాయి. ఇప్పుడు వాడి శరీరాన్ని చూచిన వాడికి వీడి కళ్ళెక్కడా, కీళ్ళెక్కడా, కాళ్ళెక్కడా, పళ్ళెక్కడా, అహరి ఒళ్ళెక్కడా అన్నట్టుగా ఉన్నట్ట. ఆ విధంగా వాడు తుక్కు తుక్కు అయిపోయాడు అనమాట. బాగా ముగ్గిపోయిన పండు నేలకేసి కొడితే ఏమైపోతుంది, అచ్చ అయిపోతుంది, పచ్చడి అయిపోతుంది. అలా వాడి శరీర అవయవాలన్నీ చిన్న భిన్నమైపోయాయి. ఈ విధంగా వీరాధివీరుడు కుమారాకారుడైన అక్షకుమారుణ్ణి సంహరించి ప్రళయకాలములో సమస్త ప్రాణుల ప్రాణములు తీసే మృత్యుదేవతలాగా యమధర్మరాజులాగా మళ్ళీ వెళ్ళి ఆ ద్వారం మీద కూర్చున్నట్ట. రండిరా, ఎవరొస్తారో రండి, కమాన్ అన్నట్టుగా. ఈసారి మళ్ళీ వెనక ఉండేటటువంటి ఇద్దరు పరిగెత్తికెళ్ళారు రావణాసుని దగ్గరికి. మళ్ళీ ఏం చావు కబురు తెచ్చారా అంటే, చల్లగా చావు కబురు చెబుతున్నాం మహారాజా, కుమారుడు అక్షుడు భస్మం అయిపోయాడు, ముక్కలు ముక్కలైపోయాడు, ముక్కలు ముక్కలై తెచ్చాడు అనగానే ఈసారి రావణుడు ఆందోళన చెందాడు. ఏమి చిత్రం ఇది, నా ప్రియపుత్రుడు బ్రహ్మవరాలు పొందినవాడు, దివ్య రథం పొందినవాడు కూడా చచ్చిపోయాడు, అంటే బ్రహ్మవరాలు కూడా ఇప్పుడు ఆ వానరుణ్ణి ఏమీ చేయలేకపోతున్నాయి అన్నమాట అనుకున్నట్ట. హనుమతాక్షే నిహతే కుమారే మనస్సమాధాయ తదేంద్రకల్పం సమాధి దేశేంద్రజితం సరోషం. లోపల ఆందోళన పడ్డాడు, బెంగా పెట్టుకున్నాడు, బాధ కలిగింది. కొడుకుపోతే బాధేగా మరి, అయినా ధైర్యం వహించి మూర్ఖుడు గనక మొండాడు గనక సహజంగా రాక్షసులకి కఠినత్వం ఉంటుంది గనక పళ్ళు పటపట కొరుకుతూ క్రోధంతో ముఖం ఎరుపెక్కగా కోపంతో కళ్ళు బాగా ఎరుపెక్కుతూ ఉండగా ఇప్పుడు ఇంద్రజిత్తుకేసి తిరిగాడు. ఈ ఇంద్రజిత్తు ఎటువంటి వాడు, ఇంద్రకల్పం అన్నారు, ఇంద్రుడితో సమానుడు, ఇంద్రుడితో సమానుడు అంటున్నారు కానీ ఇంద్రుడిని బంధించాడు వాడు. వాడు అసలు పేరు మేఘనాథుడు, మేఘాల్లో తిరుగుతూ యుద్ధం చేస్తాడు వాడు, అందుకని మేఘనాథుడు అనేవారు. ఇంద్రుడితో యుద్ధం చేసి ఇంద్రుడి జుట్టు పుచ్చుకుని బంధించి రావణుని కాళ్ళ మీద పారేశాడు. అప్పటి నుంచి ఇంద్రజిత్ ఇంద్రుడిని జయించిన వాడు అని పేరు వచ్చింది, అది వాడికి పేరు అయ్యింది. అప్పుడు బ్రహ్మ వచ్చి బతిమాలి విడిపించి ఇంద్రుడు వదిలించాడు తప్ప, లేకపోతే ఇంద్రుడు ఇప్పటికి కూడా జైల్లో కూర్చోవలసి వచ్చేది ఏది హనుమంతుడి కాలంలో. అంతటి వాడు వాడు, అటువంటి వాడికేసి తిరిగి, పుత్ర ఇక ఇప్పుడు నీవే యుద్ధమునకు వెళ్ళాలి, నీవు తప్ప సామాన్యుడు యుద్ధమునకు వెళ్ళడం దండగని నాకు అనిపిస్తున్నది. ఎందుకంటే ఎవడు పెడితే వాడు అక్కడికి వెళ్ళి వస్తున్నాడు, యుద్ధం అంటే ఆ వానరుడికి పండుగ కాబట్టి మిగతా వాళ్ళు వెళ్ళడం దండగ, నువ్వు పెడితేనే బాగుంటుంది. కారణం నీవు అస్త్రశస్త్రవేత్తలలో అరితేరిన వాడివి, బ్రహ్మాస్త్రం కూడా ఎరిగిన వాడివి, దేవదానవ యుద్ధంలో నీకు తిరుగులేదు, బ్రహ్మదేవుడి గురించి కఠోర తపస్సు చేసి మెప్పించావు, బ్రహ్మవరాలు పొంది మృత్యువు లేని జీవితం పొందావు, నీ దగ్గర ఉన్న అస్త్రాలు సాధారణమైన అస్త్రాలు కాదు, పితామహ ఆరాధన సంచిత అస్త్ర, బ్రహ్మని ఆరాధించి దివ్యాస్త్రములతో పాటుగా బ్రహ్మాస్త్రమును కూడా పొందావు. నీకున్న అస్త్రములు అసురులకు లేవు, దేవతలకు లేవు,
నీ ముందు యుద్ధంలో దేవదానవులు ఎవరూ నిలబడలేరు. ఇంతవరకు త్రిలోకములలో నీతో యుద్ధము చేసి బతికి బట్ట కట్టినవాడు లేడు. నీవు కావాలని క్షమిస్తే తప్ప ఇంకెవడు బతకడు. నీవు చంపాలంటే చంపగలవు, వద్దు అనుకుంటే క్షమించి విడిచిపెడతావు. యుద్ధము ఎలా చెయ్యాలో తెలుసు నీకు, కౌశల్యం ఉన్నది నీలో. కౌశల్యం అంటే స్కిల్ అన్నమాట. నీవు యుద్ధంలో స్కిల్డ్ పర్సన్వి, నా అంతటి వాడివి నువ్వు. మళ్ళీ అక్కడ నాకంటే గొప్పవాడు అండల్లా. మమానురూపం తపసో బలం చెతే, పరాక్రమంలో నాతో సమానుడివి, రూపంలో నాతో సమానుడివి, తపస్సులో నాతో సమానుడివి, బలంలో నాతో సమానుడివి, పరాక్రమంలో నాతో సమానుడివి. అందుకే నీకు యుద్ధం అలసట కలిగించదు. ఏ అలసట లేకుండా, శ్రమ లేకుండా హాయిగా యుద్ధం చేస్తావు. కానీ ఒక విషయం మాత్రం దృష్టిలో పెట్టుకో, వచ్చిన వానరుణ్ణి సామాన్యుడు అనుకోకు. నిహతాహ కింకరా సర్వే, 80,000 మంది కింకరులు ఆ హనుమంతుని చేతిలో మరణించారు. జంబుమాలి వంటి వీరుడు ఆ హనుమంతుడి చేతిలో మరణించాడు. అమాత్యపుత్రుడు మరణించారు. 7 మంత్రిపుత్రులు మరణించారు. 5 మహాసేనానాయకులు మరణించారు. వీళ్లతో పాటు మహాబలశాలి అయిన కుమారుడు అక్షకుమారుడు కూడా మరణించాడు. నీ తమ్ముడు అక్షకుమారుడు తక్షణం ఆ వానరుడి చేతిలో చచ్చిపోయాడు. దీన్ని బట్టి చూస్తే ఆ వచ్చినవాడు అసాధారణ వానరుడు కాడు. నేను వాలిని ఎరుగుదును, కానీ ఇంత బలం అతనిలో లేదు. సుగ్రీవాదులు ఎరుగుదును, ఈ వచ్చినవాడు అంతకంటే గట్టివాడే. కాబట్టి నువ్వు నీ చాకచక్యమంతా ఉపయోగించు. నాకెందుకో అసలు నిన్ను పంపించాలి అనిపించడం లేదు. కుమారుడు కనుక నిన్ను పంపడం ధర్మం కాదు. అయినా యుద్ధ నీతోటి ఉన్నదిగా, మహారాజు గారు చివరిదాకా వెళ్ళకూడదు, అందువల్ల నిన్నే పంపవలసి వస్తుంది. అంటే వీడికి లోపల ఈ కొడుకు కూడా రాడేమోననే భయం పుట్టుకుందనమాట. అందుకని నిన్ను పంపరాదు, కానీ పంపవలసి వస్తుంది. సరే, ఏం చేస్తావు? వెళ్ళు, నీ బలంతో వాడిని మర్దించి నువ్వు వాడికి లోబడకుండా, ఆ వానరుడకు నువ్వు లోబడకూడదు, లోబరుచుకుని రావాలి. లోబడక లోబరుచుకుని ఇక్కడికి రావాలి. నఖల్వియమ్మతి శ్రేష్ఠ, ధర్మం ప్రకారం నీలాగా కొడుకుని పంపకూడదు. ఏ ధర్మం? పుత్రధర్మం ప్రకారంగా. తండ్రికి కొడుకు అంటే ఇష్టుడు. తండ్రి బతికుంటే కొడుకుని యుద్ధానికి పంపడం ధర్మం కాదు. కానీ వచ్చిన తిప్పలు ఎంచ రాజధర్మాణం, ఇది ఇప్పుడు రాజధర్మం. రాజధర్మం ప్రకారం రాజు యుద్ధానికి వెళ్ళకూడదు, ముందు సైనికులు వెళ్ళాలి. సైనికులంతా పోయాక రాజు వెళ్ళాలి. ఈ రెండు ధర్మాలు ఎంత విచిత్రమైనవి. తండ్రికి కొడుక్కి ఉన్న ధర్మం ప్రకారం తండ్రిని కొడుకు గౌరవించాలి, కొడుకుని తండ్రి బలి పెట్టకూడదు. అదే రాజధర్మం దగ్గరకు వచ్చేసరికి రాజు చిట్ట చివరి యుద్ధానికి వెళ్ళాలి తప్ప ముందు తాను వెళ్ళకూడదు. సరే, ఏమైనా నీవే యుద్ధానికి వెళ్ళు. నానా శస్త్రాస్త్ర విద్యలలో ఆరితేరిన నీకు నేను చెప్పవలసిన అవసరం లేదు అనగానే ఇంద్రజిత్తు మాట్లాడటండి, తక్కువ మాట్లాడతాడు. మిగతా వాళ్ళందరికీ డైలాగ్స్ ఉంటాయి, ఇంద్రజిత్తు అలా మాట్లాడటం. అందుకని ఒక్క ముక్క మాట్లాడలేదట. తండ్రి చుట్టూ ప్రదక్షిణ చేశాడు. తండ్రి అంటే వాడికి భక్తి. రాముడు పితృభక్తి కలిగినవాడు, ఇంద్రజిత్తు పితృభక్తి కలిగినవాడు. కానీ రాముడు ధర్మంతో పితృభక్తి కలిగినవాడు, వీడు అధర్మపరుడైన తండ్రి యొక్క భక్తి కలిగి ఉండడం వల్ల నాశనం అయిపోయాడు. పితృభక్తి అంటే అధర్మం ఉండకూడదు అక్కడ, తండ్రిగా గౌరవించాలి. కానీ తండ్రి చేసే తప్పు తప్పు అని చెప్పకపోతే అలా చెప్పక నశించినవాడు వీడు. పితృభక్తి ఉండి కూడా తండ్రి నువ్వు చేస్తున్నది తప్పని చెప్పి తండ్రికి వ్యతిరేకంగా వెళ్ళడం వల్ల ప్రహ్లాదుడు తరించాడు. కాబట్టి పితృభక్తి వేరు, ధర్మము వేరు. ఈ రెండింటిని జాగ్రత్తగా నడపడం పుత్రధర్మం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయ్యేన మార్గేణ మహీం మహిషా గోబ్రాహ్మణేభ్య సుహమస్త నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు.